జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే జనసైనికులు అభిమానులు ఊగిపోతారు తమ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి అంటూ కాలరెగిరేసేవారు కానీ ప్రస్తుతం వారికి జరిగిన అవమానంతో రగిలిపోతున్నారు చెగువేరా భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారని పవన్ తరచూ చెబుతూ ఉంటారు అలాగే తానొక కెరటాన్నని ఎవరికి సలాం చేయనని తానొక శిఖరాన్నని ఎవరికి తలవంచనని చెబుతూ తనకు తానుగా భారీగా ఎలివేషన్ తెచ్చుకున్నారు దీంతో కార్యకర్తలు కూడా పవన్ గురించి అభినవ చెగువేర లాగా ఏదేదో ఊహించుకున్నారు అందుకు తగ్గట్టే వారాహి యాత్ర అంటూ ఓ భారీ వాహనాన్ని సిద్ధం చేశారు వారాహి ప్రచారంలో భాగంగా అధికార వైసీపీ నేతలపై ఎడాపెడా విమర్శలు చేసేవారు ఏకంగా సీఎం వైఎస్ జగన్ ను పట్టుకుని ఏ జగన్ సన్నివేశం ఇంకా ప్రజల అలాగే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి సీనియర్ ఎమ్మెల్యేలను దీసి కొడతాను అంటూ చేసిన కామెంట్లు సైతం అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి దీంతో జన సైనికులు సైతం ఆహా ఓహో అంటూ తమ నాయకుడిపై ప్రశంసల వర్షం కురిపించారు ఇక జనసేన సోషల్ మీడియా విభాగం కూడా విపరీతంగా పవన్ ను ఎలివేట్ చేస్తుండేది కానీ ఆ ఎలివేషన్లకు వాస్తవ పరిస్థితికి ఏ మాత్రం పొంతన లేకుండా పోయిందని తాజాగా అందరికీ బోధపడింది దీంతో పిట్టల దొరల తమ నాయకుడు కూడా రాజకీయ జోకర్ గా మారిని వాపోతున్నారు తమ నాయకుడి గురించి ఓ రేంజ్ లో ఊహించుకుంటే ఆయనేమో టీడీపీ అధినేత చంద్రబాబుకు గులాంగిరి చేస్తున్నారని మండిపడుతున్నారు పొత్తులో భాగంగా కేవలం ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు పడేసి తమ నాయకుడి బలాన్ని విలువను చెప్పకనే చెప్పారని రగిలిపోతున్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంగా రాజమండ్రి జైలుకు వెళ్లి మరీ పవన్ రావడం ఇందుకోసం రోడ్ల మీద పడుకోవడం వంటి దృశ్యాలను గుర్తు చేసుకుంటున్నారు బాబు కోసం ఇంత పోరాడిన తమ నాయకుడికి దక్కిన సీట్లు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు దీనికోసమా ఇంత చేసింది అని ఫైర్ అవుతున్నారు ఇంత చేసినా పవన్ కు చంద్రబాబు ఇచ్చిన విలువ ఇదేనా అని అవహేళన చేస్తున్నారు పవన్ కన్నా తెలంగాణలో పోటీ చేసిన బర్రెక్క నయం కదా అని ప్రశ్నిస్తున్నారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దమ్ముతో పోరాడిందని గుర్తు చేస్తున్నారు నీలాగా ఎవరి కాళ్ళ దగ్గర కూర్చోలేదు నిన్ను మేము నమ్ముకోవాలా నువ్విచ్చిన ఎలివేషన్లకు నీకు దక్కిన సీట్లకు ఏమైనా సంబంధం ఉందా అంటూ నిలదీస్తున్నారు నీ బానిస బుద్ధి పుణ్యాన మొత్తం కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టేశావు అంటూ కాపు యువత కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు